కాసేపట్లో రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో సమర్పించనుంది రేవంత్ సర్కార్. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు సమర్పించనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ హాల్లో రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఓట్ ఆన్ అకౌంట్ కు ఆమోదం తెలిపారు మంత్రులు. కేబినెట్ భేటీ తర్వాత బడ్జెట్ ప్రతులతో రాజ్భవన్ కు వెళ్లారు మంత్రులు అధికారులు. గవర్నర్ పర్మిషన్తో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఇక అసెంబ్లీలో మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి. ఆయన కాల్ ద బెస్ట్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా భట్టి బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించారని ప్రశంసించారు. అంతకుముందు బడ్జెట్ ప్రతులను సీఎం రేవంత్ కు అందజేశారు భట్టి విక్రమార్క. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ ఇతర అంశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, బడ్జెట్ అంచనాలు కేటాయింపులు ఎలా ఉండే ఛాన్స్ ఉంది? సౌజన్య, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ఇది తొలిసారి. సో ఈ బడ్జెట్లో ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారో, అది కూడా 100 రోజుల్లో ఆ 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. సో అందులో ఇప్పటికే 2 గ్యారంటీలు అమలవుతున్నాయి, మరో 2 గ్యారంటీలకు సంబంధించి కూడా అమలు చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఈ బడ్జెట్కు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఈ బడ్జెట్ ఆమోదం కోసం ఇవాళ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యన కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ బడ్జెట్కు ఆమోదం తెలిపారు. బడ్జెట్కు ఆమోదం తెలిపిన తర్వాత దీన్ని మళ్ళీ గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్ తీసుకెళ్లారు. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇందులో ఇందాక చెప్పుకున్నట్లే మేజర్గా ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన ఎక్కువగా ప్రయారిటీ ఉండబోతుంది. దీంతోపాటు వ్యవసాయ శాఖకు సంబంధించి కూడా కొంత ఈ బడ్జెట్ ఏదైతే బడ్జెట్ ఉంటుందో దీనికి సంబంధించి కొంత ప్రయారిటీ ఉండే అవకాశం కనబడుతుంది. అంటే ఓవరాల్గా ప్రజా సంక్షేమానికే పెద్దపీటే వేసే అవకాశం ఉంటుంది. గతంలో మనకు 2023-24 సంబంధించిన బడ్జెట్ చూస్తే మనకు 290,000 బడ్జెట్ను కేటాయించారు. సో ఈసారి ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటిసారిగా బడ్జెట్కు సంబంధించి ప్రవేశపెడుతున్నారు. అది కూడా ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెడుతున్నారు. దీనికి సంబంధించి ఈసారి 2,70,000 నుంచి 80,000 వరకు ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి చర్చ అయితే జరుగుతూ ఉన్నది. సో ఇందులో కూడా ఈ మేజర్గా ఏదైతే ముందుగా కాంగ్రెస్కి సంబంధించి ఏవైతే ప్రయారిటీ అనుకుంటుందో, ఏవైతే అమలు చేయాలని అనుకుంటుందో వాటికి సంబంధించే ఎక్కువగా ఈ బడ్జెట్లో ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇప్పటికే రైతులకు సంబంధించి రుణమాఫీ కూడా 2 లక్షల వరకు చేస్తామన్నారు. తర్వాత రైతు బంధుకు సంబంధించి ప్రస్తుతం 10,000 సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పేరుతోని 15,000 ఇస్తామన్నారు. ఇది రైతు ఏదైతే పట్టా పాస్బుక్దారు ఉంటారో వాళ్ళతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా గతంతో పోల్చుకుంటే మనకు రైతు బంధు కింద సంవత్సరానికి 10,000 ఇచ్చేది, మనకు సంవత్సరానికి ఆ బడ్జెట్ 14,000 కోట్లు అయ్యేది. సో ఇప్పుడు 10,000 బదులు 15,000 ఇస్తామని చెప్పారు. దాంతోపాటు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీని కూడా కొంత ప్రియేట్ ఇచ్చే అవకాశం కనబడుతున్నది. ఇక సాగు ఏదైతే ఇక ప్రాజెక్టులకు కూడా ఆల్రెడీ ఇప్పటికే చాలా ప్రాజెక్టులు కూడా పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం ప్రకటించింది తప్ప ఏవి కూడా ముందుకు తీసుకెళ్లలేదు. వాటి అంచనాలు పెంచారు తప్ప అవి గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా ముందుకెళ్లలేదు. సో వాటన్నిటిని కూడా పూర్తి చేసే ఆలోచనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా కొంత ఈ బడ్జెట్లో ప్రయారిటీ ఉండే అవకాశం కనబడుతున్నాయి. సో ఇవన్నీ కూడా అంతా ప్రజా సంక్షేమానికే ఫస్ట్ ప్రయారిటీ, ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి ముందు నుంచి కూడా చెప్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ ప్రజాకు సంబంధించిన, ప్రజా సంక్షేమంకు సంబంధించే ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది అని చెప్పేసి చర్చ అయితే జరుగుతుంది. 12 గంటలకు దీనికి సంబంధించి బడ్జెట్ ఏ శాఖకు ఎంత కేటాయించాము, ఏ పథకాలకు ఎంత బడ్జెట్ కేటాయించామనేది 12 గంటల తర్వాత 12 గంటలకు
అసెంబ్లీలో బట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోతున్నారు. ఇక దీంతోపాటు మనకు ఇవాళ ఈ బడ్జెట్ ప్రవేశపెడతారు, మండే రోజు మనకు మండే రోజు దీని మీద చర్చ ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే ఈ కృష్ణ వాటర్కు సంబంధించి కూడా ఆల్రెడీ ఇప్పటికే అటు వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్లుగా కొనసాగుతుంది. దీనిపైన కూడా మండే రోజు చర్చించే అవకాశం కనబడుతున్నది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 13న అంటే అసెంబ్లీ సమావేశాలు 13 వరకు ఉంటాయని చెప్పేసి ప్రకటించారు. కానీ అదే రోజున 13న కాళేశ్వరంకు సంబంధించి కాళేశ్వరం విజిట్ ఉంటుంది. ఆల్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాళేశ్వరం తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో ఆ రోజు అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను డైరెక్ట్గా అసెంబ్లీ హాల్ నుంచే ఇక్కడ నుంచే కాళేశ్వరం తీసుకుపోయే ప్లాన్ కూడా ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానించేందుకు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. సీఎంను కూడా మాజీ సీఎంను కూడా ఈ ఏదైతే 13న కాళేశ్వరం టూర్ ఉంటుందో ఆ టూర్కు ఆయనను కూడా రావాలని చెప్పేసి డైరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఒకటి ప్రాథమిక విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. దాంట్లో అన్నీ కూడా గతంలో అంత నిర్లక్ష్యం వహించారు, ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం ఉందో ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. దానివల్ల ఇప్పటికే చాలా అక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ కుంగిపోయాయి, చాలా పగుళ్ళు వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఇప్పటికొక దీనిపైన ఒక నివేదిక వచ్చింది. పూర్తి స్థాయిలో మేడిగడ్డకు సంబంధించి, తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి, అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి అవి ఎట్లా ఉన్నాయి, ఏంటి అవి కట్టడాల పరిస్థితి ఏంటి, దానికి సంబంధించి ఎంత ఖర్చు అయింది, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి డైరెక్ట్గా చూపించే ప్రణాళికను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. దానికి సంబంధించి సీఎం కేసీఆర్ను కూడా ఆహ్వానించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులు, తర్వాత సంక్షేమకు సంబంధించినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో వీటిపైనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇక్కడ 12 గంటలకు బట్టి అసెంబ్లీలో ప్రవేశపెడితే మండలిలో మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో ఏం చేయబోతుంది, ఏ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది, గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఎంత కేటాయించారు, దానికి సంబంధించి ఎంత ఖర్చు చేశారు, సో వాస్తవానికి ఖర్చు అయింది ఎంత, చెప్పింది ఎంత, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా ఇవాళ ఈ దీనికి సంబంధించి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు గతంలో గత ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాలు, తర్వాత గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దాందులో ఎంత ఖర్చు చేశారు దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ అసెంబ్లీలో ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది సౌజన్య.